నమస్తే. బారిస్టర్ పార్వతీశం స్టోరీస్ ఫస్ట్ ఎపిసోడ్లో కొంచెం ఇంట్రడక్షన్ అయింది, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారో మరి వారి మాటలను తెలుసుకుందాం. వారే 30 సంవత్సరాలకు పైగా విద్యారంగంలో అనుభవం ఉన్న లీలా రాజశేఖర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. మరి ఈరోజు మాకు నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్లో బారిస్టర్ పార్వతీశం గారి సిరీస్లో ఏం చెప్పబోతున్నారు? చాలా చక్కటి విషయాలు ఉంటాయి ఈరోజు ఎపిసోడ్లో. అవునా? ఎందుకంటే నేను అది చదువుతున్నంతసేపు చాలా చాలా ఆనందం అనిపించింది. అంటే ఆ విషయాలు అంటే అవి మన ఇంట్లోనే జరిగాయేమో, మనకే జరిగాయేమో అన్నంత అద్భుతంగా ఆ పుస్తకాన్ని మొక్కపాటి నరసింహారావు గారు రాశారు. అది పార్వతీశం గారి పాత్రలో ఎన్ని వైశిష్ట్యాలు ఉన్నాయి, ఆయన ఎన్ని విధాలుగా ఉంటారు అనేది దానిలో చూపించారు. అయితే ఇప్పుడు మనం మొట్టమొదటగా మనం ఏమనుకున్నాము, పార్వతీశం గారు స్కూల్లో అల్లరి చేస్తున్నారు, గ్రేడ్స్ తగ్గిపోయాయి, మా వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చేసేయమన్నారు అనుకున్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఒక చిన్న విషయం కూడా జరిగింది. అక్కడ మామూలుగా మనకు పాతకాలంలో అంటే ఈ కాలంలో కూడా చేస్తున్నారు, అప్పట్లో ఈ ఉపనయనం చేయటం అనేది ఒక సాంప్రదాయంగా ఉండేది. అవునండి. అయితే ఈ పార్వతీశం గారికి వయసు వచ్చింది కదా అని చెప్పేసి 11 ఏళ్ళు దాటిన తర్వాత 11 ఏళ్లలోపు చేయాలని ఆ ఉపనయనం అది స్కూల్లో ఉండగానే వాళ్ళ నాన్నగారు పిలిపించి ఉపనయనం చేస్తారు. చేసి ఆ తలంతా తీసేసి ఏవో జుట్టు అక్కడక్కడ వదిలిపెడతారు. సరే వారికి కూడా సరదాగా చేయించుకొని ఇంకా అదే వేషధారణతోటి స్కూల్కి వస్తారు. రాగానే పిల్లలందరూ కూడా అప్పట్లో ఆ ఉపనయనం జరగటం అంటే అదో పెద్ద కార్యక్రమం అనమాట. వాళ్ళని ఏదో పెద్దవాళ్ళని చేసినట్టుగా వాళ్ళకి ఏవో కొన్ని అర్హతలు వస్తాయి అది చేసిన తర్వాత అలా ఉండేది. కాబట్టి ఇంకా తోటి విద్యార్థులందరూ చాలా ఈయనను ఒక సభలాగా చేసి స్కూల్లోనే అభినందించటము, వాళ్ళకి తోచిన పాటలు పద్యాలు పాడటం చేస్తారు. ఈయన కాస్త ఎంబరాస్మెంట్ ఫీల్ అవుతారు, పాపం అయ్యో ఇదేమిటి వీళ్ళందరూ నాకు ఇలా చేస్తున్నారని. ఇది జరుగుతూ ఉండగానే వాళ్ళ మేస్టర్లందరూ వస్తారు, వెనక నిలబడి చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని మేస్టర్ గారిని చూడంగానే అందరు పిల్లలందరూ పారిపోతారు, పార్వతీశం గారు ఒక్కరు దొరికిపోతారు. తప్పైపోయింది మాస్టర్ గారు, నేను ఇలా అనుకోలేదండి, వాళ్ళే చేశారండి అని చెప్పి పాపం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా చాలా మంచి స్పిరిట్ తోటి అనమాట, చాలా సహృదయంతో చూసుకుని పర్వాలేదులే పోయి నీ ఫ్రెండ్సే కదా చేసింది, ఏం పర్వాలేదు అని చెప్పి భుజం తట్టి వెళ్ళిపోతారు. సో అది చాలా ఆనందం అనిపిస్తుంది పార్వతీశానికి. అమ్మో మా మాస్టర్లు అంతా నన్ను కొడతారేమో, ఏమన్నా ఇంకేమన్నా అంటారేమో అనుకున్నాను, వీడు చక్కగా నాకు అంటే నన్ను అర్థం చేసుకున్నారు, నా మీద ఇంకా వీళ్ళకి అభిమానం ఉంది అని ఒక భావం వచ్చేస్తుంది అనమాట. వచ్చి ఒక క్షణం అనిపిస్తుంది నేను ఇంకా ఇదే స్కూల్లో చదివితే బాగుంటుంది, కాస్త నేను ఈ అల్లరి వ్యవహారాలన్నీ మానేసి ఈ పైపై వ్యవహారాలన్నీ మానేసి చదువుకుందామని మళ్ళీ ఇంకో నిశ్చయానికి వస్తారు. వచ్చేసి ఇంకా అలాగే క్లాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి, చేస్తూ క్లాసులకు వెళుతుంటారు, కొంచెం మళ్ళీ మంచి మార్కులు తెచ్చుకోవటము, మాస్టర్లందరితోటి కూడా మంచి పేరు తెచ్చుకోవటం అవుతుంది. అయితే ఈ లోపల అక్కడ ఈ స్వాతంత్రోద్యమానికి సంబంధించినవి ఈ విషయాలన్నీ కూడా కొంతమంది చిన్న చిన్న సభలు అవి ఏర్పాటు చేస్తూ ఒక ఆయన సూర్యనారాయణమూర్తి గారు అనుకుంటాను ఆయన పేరు, రమణమూర్తి గారు, వారు ఈయనకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు, ఈ సభలు ఏర్పాటు చేయటం ఇలాంటివన్నీ అప్పగిస్తారు. అప్పగిస్తే ఎవరికైనా కూడా పిల్లల్లో మనకు ఒక బాధ్యత అప్పగించి పని చేయమంటే చాలా ఉత్సాహం ఉంటుంది. మామూలుగా బేసిక్గానే పార్వతీశం చాలా ఉత్సాహవంతుడు, ఇలాంటివి ఇచ్చేసరికి ఇంకొక చాలా గొప్పగా ఫీల్ అయిపోయి నాకు మాత్రమే ఈ పని ఇచ్చారు అనుకుని చదువును తగ్గించేసుకుని వీటి మీద తిరగటం బాగా ఎక్కువైపోతుంది. అప్పుడు ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత ఇది ఇలా జరుగుతూ ఉండగానే ఇంకా వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఫైనల్గా పిలిపించేసి ఇంకా వద్దు మనకివి, ఒకటే చెప్తారు, నీకు విద్య లేకుండా నువ్వు ఇలాంటి పనులు ఎన్ని చేసినా కూడా నువ్వు వాళ్ళ దగ్గర ఏదో కప్పులు కడుగుతూ ఉండాలి, లేదంటే ఇంకేదో చిన్న చిన్న పనులు చేయాలి తప్ప నీకు ఒక గుర్తింపు అనేది రాదు. నీకు గుర్తింపు రావాలి అని అంటే విద్యే, నువ్వు మంచి విద్యావంతుడు అయ్యి నువ్వు ఇలాంటివన్నీ చేసావనుకో నీకు గుర్తింపు వస్తుంది. కాబట్టి ఆ విద్యను నువ్వు సంపాదించుకోగలిగినప్పుడే వీటన్నిటికి సార్థకత వస్తుంది, నువ్వే ఆలోచించుకో ఏం చేయాలో అని చెప్పేసి చెప్పేస్తారు. సరే ఇంకా మనకు ఈ స్కూల్కు కుదరదులే, ఎందుకో నాకు ఇక్కడ చదువు మీద శ్రద్ధ రావట్లేదని చెప్పేసి ఇంకా మొత్తానికి సర్దేసుకుని ఇంటికి వచ్చేస్తారు. అంటే చదువు మీద శ్రద్ధ రావాలని కూడా స్కూల్ బాగుండాలంటే స్కూల్ బాగుండాలి ఒకటిను, ఇంకొకటి ఏమవుతున్నది అంటే మనకు చుట్టుపక్కల, అందుకే అంటారు చూడండి కొన్ని చదువుకునేటప్పుడు కొన్ని విషయాల జోలికి పోకూడదు అంటారు. ఏమవుతుంది, మనం చదువుకుంటున్నప్పుడు సినిమాలు పిచ్చింది అనుకోండి,
చదువు అటకెక్కుతుంది. చదువుతున్నప్పుడు మరీ ఎక్కువగా ఆటపాటల్లో ఉన్నాం అనుకోండి, చదువు అటకెక్కుతుంది. సో చదువు ఒక 80% ఉంటే మిగతా విషయాలు ఒక 20% పెట్టుకుంటే అప్పుడు చదువు బాగా చదవగలుగుతారు. సో ఈయనకి ఏమైంది, రివర్స్ అయిపోయింది. మిగతా ఈ నాటకాలు చూడడం లేదంటే ఈ సభలు సమావేశాలకు వెళ్ళటము, ఇంకేదో కార్యక్రమాలకు వెళ్ళటము, లైబ్రరీలకు వెళ్ళటము, ఇవన్నీ ఎక్కువైపోయి ఈ చదువు మీద శ్రద్ధ తగ్గిపోయింది. సో దాని వల్ల ఏమైందంటే ఇంకా ఆయనకే తెలిసిపోయింది, మనకి ఇక్కడ ఈ చదువు మనకు వంటబట్టేట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తూ సరే అన్ని ఆయన సామాన్లన్నీ సర్దుకుని ఊరికి వచ్చేస్తారు. వచ్చి ఇంకా ఖాళీగా ఉంటూ ఉంటారు. ఎప్పుడన్నా అవసరం అయితే వాళ్ళ నాన్నగారితో ఆ పొలానికి వెళ్ళటం అలా ఉంటూ ఉంటే ఒకసారి మిత్ర సమూహం అంతా కలుస్తారు. మరి ఏంటి పార్వతీశం, మరి ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అంటే నాకేమీ అర్థం కావట్లేదు, ఏం చేయాలో అని చెప్పేసి అనుకుంటారు. అలా ఆలోచిస్తూ ఉండగానే ఒక ఈయనకన్నా పెద్ద ఆయన ఒక ఆయన, ఇప్పుడు ఆ రమణమూర్తి గారని ఈయనకు సభలు వాటికి పిలిపిస్తారే, ఆయన కలుస్తారు. మళ్ళీ కలిసి ఓకే నువ్వు ఇప్పుడు ఎలాగో ఖాళీగానే ఉన్నావు కదా, మరి నువ్వు వచ్చి అవన్నీ చూసుకో అని చెప్తారు. అప్పుడు అంటారనమాట, ఇవన్నీ చూసుకుంటాను బాగానే ఉంది కానివ్వండి, మరి నా భవిష్యత్ ఏంటి, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే నా భవిష్యత్ ఏమవుతుంది. మా నాన్నగారు చక్కగా చెప్పారు, విద్య లేకుండా మనం ఏమీ చేయలేము అని. సో మరి నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు అని అంట. అన్న తర్వాత ఆయన కూడా అంటారు, మీ నాన్నగారు చెప్పింది కరెక్టే, చదువు లేకుండా మనం ఎటువంటి పనులు చేసినా వాటికి గుర్తింపు ఉండదు, చదువుకోవాల్సిందే, మరి నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకొని చెప్తాను చెప్పి, అయినా సరే ఈ ఒక్కసారికి కొంచెం వచ్చి ఇక్కడ నువ్వు ఈ సభనంతా ఆర్గనైజ్ చేసేసేళ్ళు అని చెప్తారు. సో అప్పుడు ఈయన జీవితంలో చాలా గొప్ప మార్పు సంభవించబోయే సమయం వచ్చింది. అవునా, పార్వతీశం జీవితంలో గొప్ప మార్పు సంభవించబోయే సమయం వచ్చింది. సో ఆ గొప్ప మార్పు ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. కరెక్ట్గా ఇంట్రెస్టింగ్ ఉంది, ఏదో చెప్పబోతున్నారు అన్నప్పుడు ఆపేస్తున్నారు. మరి ఎందుకంటే మనము ఒక్కసారి అన్ని చెప్పేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఓకే, ఒక్కసారి అన్ని చెప్పకూడదు మనం. సో కాబట్టి మనం ఎందుకంటే న్యూ ఇయర్స్ కూడా తర్వాత ఏం జరుగుతుంది అనే పార్ట్ త్రీలో ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్లకు ఆతురత, ఏం తెలుసుకోవాలి అనేది ఉండాలి. కాబట్టి మనం ఇంకో ఎపిసోడ్లో అసలు వారు ఏం చేయబోతున్నారు, ఏం ఆలోచించారు అనేది మనం తెలుసుకుందాం. ఆ మార్పు ఏంటి అనేది అప్పుడు చెప్తానంటారు. చాలా గొప్ప మార్పు సంభవించబోతుంది, అది అప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది, కరెక్ట్గా ఏదో చెప్పబోతున్నారు అనగానే. ఎందుకంటే అది చాలా గొప్ప మార్పు, అది ఒక్క మాటలో చెప్తే సరిపోయేది కాదు. ఓకే, అంటే ఒక ఎపిసోడ్ అయ్యేటట్లుంది. అయితే మళ్ళీ ఖచ్చితంగా వినాల్సిందే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇదండి సెకండ్ ఎపిసోడ్లో బారిస్టర్ పార్వతీశం గారి స్టోరీ. మరి నెక్స్ట్ పార్ట్లో ఏం చెప్పబోతారు, పార్వతీశం గారిలో వచ్చే మార్పు ఏంటో, దాని వలన ఆయన ఎదుర్కొనే పరిణామాలు ఏంటో